తెలంగాణ బిడ్డల భవిష్యత్తును మేడిగడ్డ నీటిలో ముంచిన బీఆర్ఎస్ నాయకులంతా జైలుకు పోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దొరల గడిల పాలన నుంచి విముక్తి కావాలంటే సిద్దిపేటతో పాటు రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిద్దిపేట నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్కు మద్దతుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రోడ్ షోలో పాల్గొన్నారు. మాయావతి ఆశీస్సులతో చక్రధర్ గౌడ్కు సిద్దిపేట అసెంబ్లీ టికెట్ కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మక మీటింగ్ మరియు ర్యాలీ జరిగింది. ఇక్కడి మా అభ్యర్థి చక్రధర్ గౌడ్, ఇక్కడి మినిస్టర్ హరీష్ రావు ఎన్ని అక్రమ కేసులు పెట్టి బెదిరించినా అతన్ని ఎంత ఘోరంగా అవమానించినా ఈరోజు ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చక్రధర్ గౌడ్ని కాపాడుతున్నారు. కాబట్టి భయంజీ కుమారి మాయావతి గారి ఆశీర్వాదంతో చక్రధర్ గౌడ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నేను సిద్దిపేట ప్రజలందరినీ చేతిని జోడించి కోరుకుంటున్నాను, ఈ దొరల గడియల పాలన నుండి విముక్తి కావాలంటే, ఈ కబ్జాల పాలన నుంచి విముక్తి కావాలంటే, కమిషన్ల పాలన నుంచి విముక్తి కావాలంటే, మరి ముఖ్యంగా మన తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కష్టార్జితాన్ని వేడిగడ్డ నీళ్లలో ముంచిన హరీష్ రావు జైలుకు పోవాలంటే, కేసీఆర్ జైలుకు పోవాలంటే తప్పకుండా మన బహుజన బిడ్డల మన చక్రధర్ గౌడ్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కచేరీలో